నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ అటవీ భూములను కబ్జా చేయమని రాసిస్తేనే పోడు పట్టాలన్న సీఎం ఈ నెలలో 11 లక్షల ఎకరాలు పంచుతామన్న కేసీఆర్ ఒకే ఏడాది 8 వైద్య కళాశాలలు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్న మంత్రి ప్రతి జిల్లాలో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేస్తున్నామన్న హరీష్రావు ప్రజలతో మమేకమై ఉండేందుకే పోలీస్ కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ అన్న తూప్రాన్ డిఎస్పీ యాదగిరి రెడ్డి చిన్నశంకరంపేట మండలంలో పోలీసుల కార్డాన్ సర్చ్ అంగవైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదని నిరూపించిన నూతన జంట కొల్చార మండలంలో వధూవరులకు మా ఫౌండేషన్ ఆర్థిక సహాయం తెలంగాణలో గ్రీన్ కవర్ 7.8% కి పెరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకోలేదన్నారు పోడు భూములంటే దురాక్రమణే అన్నారు ఇప్పుడు సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు ఇస్తామని తెలిపారు కానీ ఇదే విధంగా కొనసాగడం కరెక్ట్ కాదని దానికి ముగింపు రావాలన్నారు దళిత బంధు తరహా గిరిజన బంధు కూడా ఇస్తామన్నారు గుత్తుకోయిలలు చాలా ఆటవికంగా ప్రవర్తిస్తున్నారని అటవీ అధికారి శ్రీనివాసరావును చంపడం కరెక్టేనా అని ప్రశ్నించారు అటవీ భూములు వాటి పరిరక్షణ ప్రపంచమంతా కూడా గ్లోబల్ వార్మింగ్ అనే అనేక రకాల విపత్కర పరిస్థితులు వస్తున్నాయని చెప్పి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మనమంతా కూడా గమనిస్తా ఉన్నాం అధ్యక్ష కార్బన్ గ్యాసెస్ ని తగ్గించడానికి అంతర్జాతీయ స్థాయిలో యుఎన్ఓలోనే ప్రత్యేకమైన ఫండ్ పెట్టి రేడియేషన్ లెవెల్ తగ్గించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మనందరం గిరిజనుల గురించి మాట్లాడడం చాలా తేలిక అధ్యక్ష చాలా తమాషా ఉంటుంది అందంగానే అనిపిస్తుంది ఎవరమైనా మాట్లాడచ్చు అందరం కూడా మాట్లాడచ్చు గతంలో పోడుమీరియా గారిని నేను భద్రాచలం వెళ్ళినప్పుడు అక్కడ కలిసేవారు నేను చెప్పిన పోడు భూములు అంటే పోడు భూములు ఏదో గిరిజనుల హక్కులాగా మాట్లాడుతున్నారు మీరు హక్కు కాదండి అది ఆక్రమణ దురాక్రమణ అధ్యక్ష ఒక రకంగా చెప్పానండి మేము అడవి బిడ్డలం కాబట్టి మాకు ఇవ్వాలంటే మరి మొత్తం అడవులు నరికేస్తే పీడవద్దు కదా అధ్యక్ష ఇంకేముంటుందిగా దిస్ ఇస్ ద పాయింట్ మీరందరూ చూస్తూ ఉన్నారు బ్రెజిల్ చైనా తర్వాత చాలా కష్టపడి నిబంధనలు పెట్టి సర్పంచులకు కౌన్సిలర్లకు మున్సిపల్ చైర్మన్లకు మీ ఉద్యోగాలు పోతాయనే స్థాయిలో ఇదే సభలో చట్టం చేసి పంచాయతీరాజ్ కార్యదర్శులకు ప్రొబేషన్ పెట్టి పెడితే తప్ప మనం మొక్కలు నాటలేని పరిస్థితి ఏర్పడదు అధ్యక్ష మొత్తం అడవులు ఎవరి పుణ్యంతో నాశనమైనయో మనం ప్రయాణం చేసే ఈ నర్సాపూర్లో ఎటువంటి సినిమా షూటింగ్లు అవుతుండేనో మనందరి కళ్ళ ముందనే మనందరి సాక్షిగానే నర్సాపూర్ అడవి ప్రాంతం ఏ విధంగా ఎడారైపోయిందో మనందరం కళ్ళారా చూసినాం మొత్తం దాన్నంతా తిరిగి రీజ్యూమినేట్ చేయాలని చాలా అద్భుతమైనటువంటి కృషి రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది దానికి అనేకమైనటువంటి అవార్డులు వచ్చినాయి అంతర్జాతీయం కూడా ప్రతిష్ట పేరు ప్రతిష్ట పెరిగింది రాష్ట్రానికి అనేక వేల కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు చేస్తూ ఉన్నాం తిరిగి చాలా గొప్పగా అడవుల పునరుజ్జీవింపజేసే ప్రక్రియ కూడా పెరుగుతూ ఉంది దాని మీద నేషనల్ ఫారెస్ట్ సంబంధించినటువంటి శాఖ కానీ పోడు భూముల కోసం కొందరు అగ్రకులాల వారు గిరిజన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్నారని సీఎం కేసీఆర్ అన్నారు పోడు కొట్టుకోవడం కోసం ఇలా చేయడం దుర్మార్గమని తెలిపారు అటవిని కాపాడడం సామాజిక బాధ్యతన్న ముఖ్యమంత్రి అటవీ అధికారుల వ్యవహార శైలి కూడా మార్చాల్సిన అవసరం ఉందన్నారు శవదహనానికి కట్టెలు తీసుకొచ్చినా కొందరు అతి చేస్తున్నారని దీనిపై అటవీ శాఖ మంత్రి అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేసి క్లారిటీ ఇస్తారని సీఎం కేసీఆర్ ప్రకటించారు కొన్ని పార్టీలకు దొరికిందే అవకాశం అన్నట్లుగా పోడు భూముల పేరుతో జెండాలు పట్టుకుని తిరుగుతారని పరోక్షంగా వామపక్షాలపై విరుచుకుపడ్డారు వాళ్ళ బతుకుదేరు వేరు కానీ మేము హత్యాకాండ చేస్తాం ఆ అధికారులను చంపేస్తాం అని గిరిజనులు అంటే కూడా ప్రభుత్వం చేతులు ముడుచుకొని చట్టం కూర్చో ఊకోదు అధ్యక్ష అది కూడా కరెక్ట్ కాదు కాబట్టి బ్యాలెన్స్ చేసుకొని పోవాలి గిరిజనులను రెచ్చగొట్టడము గిరిజనుల తరఫున మాట్లాడి నటించడం కాదు గిరిజనులను బతికించడం చూడాలా అటవీని రక్షించడం చూడాలా రాష్ట్రం సంపద కాపాడాలి రాష్ట్రం బాగుండాలి కాబట్టి తప్పకుండా పోడు భూముల పంపిణీ ఇప్పుడు చివరి దశకి తర్వాత పోడు లేదు భూములు పంపిణీ లేదు అధ్యక్ష ఆక్రమించడం ఉండదు ఒక ఇంచు కూడా ఆక్రమించనీయం అక్కడ సాయుధ గస్తీ కూడా ఏర్పాటు చేయాలనుకుంటా ఉన్నాం అటవీ బౌండరీస్ ఫిక్స్ చేసేసి సాయుధ గస్తీ కూడా ఏర్పాటు చేస్తాం
ఒక చెట్టును కూడా వాళ్ళని కొట్టనీయం. వారు ఎవరైనా సరే, ఎందుకంటే అధ్యక్ష కొంతమంది దుర్మార్గులు ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనులకే భూములు వస్తాయి కాబట్టి, గిరిజనులకే పట్టాలు దొరుకుతాయి కాబట్టి, ఈ పోరు కూడా కొట్టుకొని చేసుకునే అవకాశం గిరిజనులకే ఉన్నది కాబట్టి, కొంతమంది అగ్రకులాల వాళ్ళు కూడా గిరిజన అమ్మాయిలను పెళ్లి చేసుకొని వాళ్ళ పేరు మీద కబ్జాలు చేస్తూ ఉన్నారు. ఇరవై ఇరవై ముప్పై ముప్పై ఎకరాలు ఉంటుంది అధ్యక్ష పోడు కొట్టుకోవడం అంటే. ఇలా ఖమ్మం జిల్లాలో అట్లాంటి ఉదాహరణలున్నాయి, చాలా భద్రాచలం ప్రాంతంలో ఉన్నాయి. అటువంటి ఉదాహరణలు నేను పెట్టమంటే సభ ముందు పెడతాను, ఆ వివరాలన్నీ ఉన్నాయి, వాళ్ళని సమర్థిస్తాము మనం. కాబట్టి ఈ పోడు భూముల పేరిట గిరిజనుల పేరిట ఎవరైతే అక్రమార్కులు చెలరేగి గిరిజన అమ్మాయిలను పెళ్లిళ్ళు చేసుకొని అటవీ సంపద గిరిజనులకు కాకుండా దోపిడీ చేస్తూ ఉన్నారో అది కూడా అరికట్టబడాలి. ఎట్లుంటుంది అధ్యక్ష, కొంత అటవీ అధికారుల ఎక్సెస్ బిహేవియర్ కూడా ఉంది కొన్ని సందర్భాలు, మనుషులు చనిపోతారు అధ్యక్ష. వాళ్ళు అడవిలో ఉంటారు కాబట్టి ఆ పుల్ల ఈ పుల్ల అది కడలికి వచ్చి అక్కడనే మామూలుగా శవదహనం చేస్తారు. అట్ట చేసిన వాళ్ళ మీద కూడా దౌర్జన్యం చేస్తూ ఉన్నారు అక్కడక్కడ కొందరు అధికారులు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఇట్లాంటివన్నీ ఈ చిల్లర ప్రయత్నాలు లేకుండా అటవీ శాఖ అధికారులను కూడా కంట్రోల్ చేద్దాం. వెరసి ఇప్పుడు అటవీ శాఖ ఏం చెప్తాం అధ్యక్ష, ఇక నుంచి ఇక పోడు అనేది లేదు, అటవీ దురాక్రమణ ఉండదు, కాబట్టి మీరు బెంబేలు ఎత్తాల్సిన అవసరం లేదు, అనవసరంగా గిరిజనుల మీద మీరు దౌర్జన్యం చేయాల్సిన అవసరం లేదని కూడా వాళ్ళకు కూడా చెప్తాం, వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తాం, ఆ రకంగా సమస్యకు మంచిగా ముగింపు పలుకుదామని చెప్పి తమకు మనం చేస్తాం అధ్యక్ష. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో పద్దులపై రెండో రోజు చర్చ కొనసాగుతోంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు చర్చను ప్రారంభించారు. ఒకే ఏడాది 8 వైద్య కళాశాలలను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే అని హరీష్ రావు అన్నారు. ప్రతి జిల్లాలో నర్సింగ్ కళాశాల, పారామెడికల్ కళాశాల ఏర్పాట్లు చేస్తున్నామని, పారామెడికల్ కళాశాలల్లో అనేక కోర్సులు ప్రవేశపెడుతున్నామన్నారు. ప్రతి జిల్లాకు వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించారని, బీఆర్ఎస్ వచ్చాక వైద్య కళాశాలల్లో సీట్లు మూడింతలు పెరిగాయన్నారు. చాలా విషయాలు అడిగారు, నేను ఆ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకే సూటిగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తా అధ్యక్ష. గౌరవనీయులు డాక్టర్ ఆనంద్ గారు, ఇందులో కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఏమైనా మెడికల్ కాలేజ్ ఇచ్చిందా అని అడిగారు. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య 157 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు దేశవ్యాప్తంగా మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వకుండా ఈ బీజేపీ ప్రభుత్వం తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది అధ్యక్ష. రాష్ట్రం నుంచి ఆనాడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ గారు స్వయంగా దరఖాస్తులు పెట్టిండు కేంద్ర ప్రభుత్వానికి, పోయి కలిసిండు, కానీ ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఈ రాష్ట్రానికి ఇవ్వలే అధ్యక్ష. అప్పుడు వైద్య మంత్రిగా ఉన్న డాక్టర్ లక్ష్మారెడ్డి గారు, రాజేందర్ గారు ఎన్ని ఉత్తరాలు రాసినా, ఎన్ని ప్రతిపాదనలు పంపినా తెలంగాణ పట్ల పక్షపాతంతో కుట్రతో ఈ రాష్ట్రానికి ఒక్క కాలేజీ ఇవ్వకుండా దేశవ్యాప్తంగా 157 కాలేజీలు ఇచ్చినారు. కానీ కేంద్రం ఇవ్వకపోయినా మన ముఖ్యమంత్రి గారు 33 జిల్లాల్లో 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తూ ప్రజలకు విద్యను వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చినటువంటి నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు అధ్యక్ష. స్టాఫ్ పనిచేయడం లేదు అందరూ. దానికి మధ్య ఒక నిర్ణయం తీసుకున్నాం, ఏంటంటే బయోమెట్రిక్ అటెండెన్స్ పద్ధతిని మరియు సీసీ కెమెరాలను కూడా ఈ మెడికల్ కాలేజీల్లో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. సో దట్ వచ్చిన డాక్టర్ ఏ టైంకి వచ్చిండు, ఎప్పటిదాకా ఆసుపత్రిలో ఉండడం మానిటర్ చేయాలని టోటల్ బయోమెట్రిక్ అటెండెన్స్ను, సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఖాళీలను కూడా అన్నీ కూడా నింపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మధ్యనే 1457 అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నోటిఫికేషన్ ఇచ్చినాం, పెద్ద ఎత్తున అప్లికేషన్లు కూడా వచ్చినాయి. ఈ 1457 అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఉద్యోగాలు ఒక్క నెల రోజుల్లోగా నియామకాలు పూర్తి చేసి మిగతా అన్ని మెడికల్ కాలేజీల్లో ఒక్క ఖాళీ లేకుండా భర్తీ చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా వారు వసతులు ఒక ఎండోస్కోపు, ఈఎన్టీ థియేటర్ గురించి, ఆప్టమాలజీ థియేటర్ గురించి అడిగారు. తప్పకుండా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి జగిత్యాల మెడికల్ కాలేజీలో వాటిని ఏర్పాటు చేపిస్తాం అధ్యక్ష. ఇకపోతే వారు బీర్పూర్ గురించి, సబ్ సెంటర్ నిధుల గురించి, రాయికల్ సిహెచ్సి గురించి మాట్లాడినారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ తరఫున వీలైనంత వరకు చేసే ప్రయత్నం చేస్తాం. గౌరవ సభ్యులు మెదక్ ఎమ్మెల్యే గారు పద్మా దేవేందర్ రెడ్డి గారు మా మెదక్లో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తారని అడిగారు. ఇప్పుడే చెప్పాను, 33 జిల్లాల్లో 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే మెదక్ కలెక్టర్కు ఆదేశాలు కూడా ఇచ్చాం, మెదక్లో మెడికల్ కాలేజీ ఏర్పాటుకి స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖకు ఇవ్వమని చెప్పాం, అది తీసుకొని. జనగామ జిల్లా రఘునాథ్పల్లి సబ్ స్టేషన్ ముందు ఉన్న జాతీయ రహదారిపై వైఎస్ఆర్టీపీ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధర్నాకు దిగారు. రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిరసన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు వెంటనే 24 గంటలతో పాటు ఉచిత కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. రాష్ట ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్లోగన్స్ చేశారు. వైఎస్ షర్మిల చేపట్టిన ధర్నాతో వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
దండేపల్లి మండలంలోని కోయపోచగూడ ఆదివాసీ మహిళలపై ఫారెస్ట్ అధికారులు ప్రవర్తించిన తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఫైర్ అయ్యారు. దుశ్శాసన పర్వాన్ని గుర్తు చేశాయని మండిపడ్డారు. మహిళలపై వన్యప్రాణి యాక్ట్ కింద కేసులు పెట్టి జైల్లో పెట్టి చిన్నపిల్లలకు వారి తల్లిదండ్రులకు దూరం చేశారని సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. ఇందనపల్లిలో చేపలు పట్టుకోవడానికి వెళ్తే కేసులు పెడుతున్నారని సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి వార్తలు రాసిన రిపోర్టర్లపైన కూడా కేసులు పెట్టారని సీతక్క వాపోయారు. దండపల్లి మండలంలోని కోయపోచగూడ ఇష్యూను మేము డీల్ చేసినామంటే వాళ్ళందరూ కూడా ఆదివాసీ నాయకపోడు తెగకు సంబంధించిన వాళ్ళు సార్. వాళ్లను అదే చెట్లలో అంటే అదే పొలంలో మహిళలను బండ బూతులు తిట్టి ఫారెస్ట్ రేంజరు ఎఫ్డిఓ అక్కడనటువంటి టీం ఒక దుశ్శాసన పర్వాన్ని కొనసాగించారు. అదంతా టీవీలలో వచ్చింది. తర్వాత వాళ్ళు తిండి లేక ఉండడానికి ఇల్లు లేక చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళ మీద వన్యప్రాణి యాక్ట్ పెట్టి అన్ని రోజులు జైల్లో పెట్టి చిన్న చిన్న పిల్లల్ని తల్లులకు దూరం చేసినటువంటి పరిస్థితి సార్. ఇంకెక్కడ సామరస్యంగా పరిష్కరించారు సార్? అదేవిధంగా మీరు చూస్తే నేను అక్కడికి వెళ్ళిన సార్, జైలుకి వెళ్ళినా ఆ ఇష్యూ కాడికి వెళ్ళినా వాళ్ళు 2002 నుండి సాగులో ఉన్నారు. దున్నుకు అంటే పోడు చేసిర్రు. తర్వాత కేసు కూడా పెట్టబడ్డది, మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ అత్యంత ఘోరంగా మీరు ఒకసారి ఆ వీడియోలు ఆ క్లిప్పింగ్స్ కూడా తీసుకొచ్చుకొని చూస్తే బాగుంటుందని కోరుతా ఉన్నా సార్. మా జీవనమే అటవీ మీద ఆధారపడి సాంప్రదాయకంగా దొరికే అటువంటి లేదా సహజ వనరులను తీసుకొని తిని బతికే అటువంటి జాతులు. కనీసం అడవిలో అక్కడ ఇందనపల్లి జన్నారం మండలంలో ఇందనపల్లిలో చేపలు పట్టుకోవడానికి పోతే కేసులు పెట్టిరు సార్. కేసులు పెట్టిరని విలేకరులు రాస్తే విలేకరుల మీద పైన కేసులు పెట్టిరు సార్. మీరు తెలుసుకోండి సార్, అక్కడ నుంచి నేను వెళ్ళిన అక్కడ ఇన్సిడెంట్కు నిన్నగాక మొన్న అసిఫాబాద్లో పొయ్యిల కట్టెలకు అరే మా గ్యాస్ కనెక్షన్ లేవు, మరి వంట లెక్కంచి తీసుకోవాలి సార్? అడవిలలో ఉన్న చెరువులు ఉన్న చేపట చెరువు నీళ్ళు తాగొద్దు అన్నట్టుగా మాకు గ్యాస్ కనెక్షన్ లేవు. చెరువు అంటే కట్టెలో పోతే విపరీతంగా కోవ లింబారావు అనేటువంటి వ్యక్తిని కొట్టి హాస్పిటల్ పాలైంది సార్. ములుగులో కానీ ఆదిలాబాద్లో కానీ మహబూబాద్లో కానీ ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి అటవీ ప్రాంతాలు అన్నీ కూడా జరుగుతుంటే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలి సార్? మమ్మల్ని కొడితే ఎందుకు పెట్టారు సార్? వీళ్ళు వాళ్ళు తీసుకున్నప్పుడే వీడియోలు ఉంటాయి, మా ప్రజల్ని కొట్టినప్పుడు మా దగ్గర ఏం వీడియోలు ఉండవు. ఇది అర్థం చేసుకోవాలి. సానుభూతితో సానుకూలంగా ఈ సమస్యను అర్థం చేసుకోండి. మీరు కూడా ఎట్లాగూ పరిష్కరిస్తామని ఒక మాట అంటున్నారు కాబట్టి ఒక ఆర్డర్ పాస్ చేయండి. గొడవలు పెట్టకండి, కొత్తది కొట్టకుండా ఆపండి సార్. సాగులో ఉన్న వాటిని దున్నుకొనివ్వండి, దున్నుకొనివ్వండి. బుల్డోజర్లు పెట్టి ఇబ్బంది పెట్టడం ఎక్కడ సార్? పోలీసులు అరెస్టు చేసి తనను ఎక్కడికో తీసుకెళ్తున్నారో తెలియటం లేదని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆడియోలు విడుదల చేశారు. తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇచ్చేద్దామని ప్రగతి భవన్ కు వెళ్తే గేటు వద్దే తనను ఆపేశారన్నారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం తాళాన్ని అక్కడే ఉన్న పోలీసు అధికారులకు ఇస్తే తీసుకోలేదని, దాంతో వాటిని అక్కడే పడేశానన్నారు. ఇంతలోనే పంజాగుట్ట ఇన్స్పెక్టర్ వచ్చి తనను అరెస్టు చేసి డీసీఎంలో కూర్చోబెట్టారని తెలిపారు. ప్రగతి భవన్ వద్ద అరెస్టు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అసెంబ్లీ వద్ద ప్రజలతో మమేకమై ఉండేందుకే పోలీస్ కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని, అపరిచిత వ్యక్తులు వాహనాలు తీసుకువచ్చి తక్కువ ధరకు వాహనాలు విక్రయిస్తే వాటిని కొనుగోలు చేయకూడదని తూప్రాన్ డీఎస్పీ యాదగిరి రెడ్డి అన్నారు. చిన్నశంకరంపేట మండలం సంగాయిపల్లి గ్రామంలో ఎస్ఐ సుభాష్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. చిన్నశంకరంపేట మండలం సంగాయిపల్లి గ్రామంలో ఎస్ఐ సుభాష్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి తిరిగే వాహనాలకు సంబంధించిన సరైన పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలను వారు సీజ్ చేశారు. అనంతరం డీఎస్పీ యాదగిరి రెడ్డి మాట్లాడుతూ గ్రామస్తులకు అప్రమత్తం చేసేందుకే కార్డాన్ సెర్చ్ నిర్వహించామని, గ్రామంలో ఎవరైనా కొత్త వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని గ్రామస్తులకు సూచించారు. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనాలను తీసుకువచ్చి అమ్మితే వాటిని కొనుగోలు చేయకూడదని ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులకు తెలిపారు. ద్విచక్ర వాహనదారుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేస్తే స్పందించవద్దని, ఎవరికి ఓటీపీ చెప్పవద్దని తెలిపారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో రామంపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డితో పాటు చిన్నశంకరంపేట ఎస్ఐ సుభాష్ గౌడ్, చేగుంట ఎస్ఐ ప్రకాష్ గౌడ్, నార్సింగి ఎస్ఐ నర్సింహులు, రామంపేట ఎస్ఐ రంజిత్ కుమార్, నిజాంపేట ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిలతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మీ ఊరిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పటిదాకా మా పోలీసులు ఒక 50 మంది వరకు వచ్చి మీ గల్లీ గల్లీ అన్ని చూస్తూ మీ బండ్లు ఎన్ని ఉన్నాయో
25 vehicles వరకు తెలంగాణలో అర్హులైన లబ్ధిదారులందరికీ ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వెల్లడించారు. శుక్రవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు గువ్వల బాలరాజ్, పద్మా దేవేందర్ రెడ్డి, జాజిల సురేందర్, జాఫర్ హుసేన్, దానం నాగేందర్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. వివిధ వర్గాలకు ఇచ్చినంత పెన్షన్స్ ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వటం లేదు, గత ప్రభుత్వాలు కూడా ఇవ్వలేదు. వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు, కళ్ళు గీత కార్మికులకు, చేనేత కార్మికులకు, హెచ్ఐ వ్యాధుల వ్యవస్థలకు, డయాలసిస్ వ్యాధులకు, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలు కూడా వాళ్ళకు కూడా ఇవ్వటం జరుగుతున్నది. ఫైలేరియా వ్యాధి గ్రస్తులకు ఈరోజు ఈ పెన్షన్స్ గతంలో ఎంతుండే ఇప్పుడు ఎంతున్నది కూడా మీ అందరికి కూడా ఐడియా ఉండాలి. నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, ఈ పెన్షన్ విధానం కూడా వేరే రాష్ట్రాలలో ఏ రూపంగా ఉన్నదని కూడా చాలామంది ఎమ్మెల్యేస్ కూడా అడగటం కూడా జరిగింది. గతంలో మనం 9,08,409 మంది కొత్తగా పెన్షన్లు మనం ఈసారి మంజూరు చేయటం జరిగింది. 44 లక్షల పెన్షన్స్ మనం ఇవ్వటం జరుగుతున్నది. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఇన్ని పెన్షన్లు కూడా ఇవ్వటం జరుగుతలేదు. 861 కోట్లు ఇచ్చేది తెలంగాణలో ఇచ్చే పెన్షన్స్. మనం తెలంగాణ రాష్ట్రంలో 12,000 కోట్లకు పెరిగింది. 861 కోట్లు ఎక్కడ, 12,000 కోట్లకు పెరిగిందంటే మన తెలంగాణ రాష్ట్రంలో 941 కోట్లు నెలకిస్తాను. సంవత్సరానికి 860 కోట్లు ఇచ్చింది తేడా కూడా తెలుసుకుండాలి. మీరు సంవత్సరం బడ్జెట్ ఎంతున్నదో మన నెల బడ్జెట్ అంతున్నది. అంగవైకల్యం శరీరానికే కానీ మనసుకు అంగవైకల్యం అడ్డురాదని మా ఫౌండేషన్ సంస్థ సభ్యులు అన్నారు. కొల్చేరా మండలంలోని పోతంశెట్టిపల్లి హనుమమ్మ గార్డెన్లో లావణ్య చంద్రప్రకాష్ వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించి మా ఫౌండేషన్ ద్వారా నగదును అందజేశారు. కొల్చేరా మండలం పోతంశెట్టిపల్లి హనుమమ్మ గార్డెన్లో కొల్చేరా గ్రామానికి చెందిన అల్లం బానమ్మ నరసింహులు కుమారుడు చంద్రప్రకాష్, లావణ్యల వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. వివాహ వేడుకల్లో మా ఫౌండేషన్ సభ్యులు పాల్గొని వధూవరులకు 20,000 రూపాయల నగదు పారితోషికాన్ని అందజేశారు. వరుడు చంద్రప్రకాష్ అంగవైకల్యంతో జన్మించాడు. చంద్రప్రకాష్ కు ఎడమ చేతు మోచేతు వరకు లేదు. అయినా వధువు లావణ్య అంగవైకల్యాన్ని లెక్క చేయకుండా లావణ్య చంద్రప్రకాష్ వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా శుక్రవారం జరిగాయి. ఈ ఆదర్శ దంపతులను మా ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు వివాహ వేడుకల్లో పాల్గొని ఆశీర్వదించి నగదును అందజేశారు. ఈ సందర్భంగా మా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ అంగవైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదని, ఈ నూతన ఆదర్శ జంట మరోమారో నిరూపించిందని వధూవరులు లావణ్య చంద్రప్రకాష్లను అభినందించారు. నార్సింగ్ మండలం శంకాపురు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపీపీ చిందం సబితా రవీందర్, స్థానిక సర్పంచ్ సుజాత శ్రీనివాసులు ప్రారంభించారు. కంటి పరీక్షలు చేయించుకుని అద్దాలు అవసరమున్న వారికి అద్దాలను ఎంపీపీ చేతుల మీదుగా పంపిణీ చేయించారు. నార్సింగి మండలం శంకాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపీపీ చిందం సబితా రవీందర్, స్థానిక సర్పంచ్ సుజాత శ్రీనివాసులు ప్రారంభించారు. కంటి పరీక్షలు చేయించుకుని అద్దాలు అవసరమున్న వారికి అద్దాలను ఎంపీపీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు కంటి సమస్యలపై ఎక్కువగా అవగాహన ఉండదనే ఉద్దేశంతో కంటి సమస్య వచ్చినప్పుడు వారు ఆసుపత్రికి వెళితే ఖర్చుల పాలవుతారని, అలా ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కంటి వెలుగు పథకం ద్వారా ప్రతి గ్రామంలో కంటి వెలుగు శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, 18 సంవత్సరాలు పైబడిన ప్రతి వారు ఈ కంటి వెలుగు శిబిరంలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిందం సబితా రవీందర్, ఎంపీపీ ఉపాధ్యక్షులు సుజాత శంకర్, స్థానిక సర్పంచ్ సుజాత శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు మైలారం సత్యనారాయణ, ఉప సర్పంచ్ కేశవులు, టీఆర్ఎస్ అధ్యక్షులు సిద్ధాగౌడ్, పాలకవర్గ సభ్యులు అనిల్ గౌడ్, రేఖా మహేష్ గౌడ్, లక్ష్మీస్వామి, లక్ష్మీ మల్లేష్, రానమ్మ, సాయిలు, కోఆర్డినేటర్ మోహన్ రెడ్డి, శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి అంచనూరి రాజేష్, విష్ణువర్ధన్ రెడ్డి, డాక్టర్ కరుణశ్రీ, ఆప్టోమెట్రిక్ ప్రశాంత్ రెడ్డి, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నార్సింగ్ మండలం శంకాపూర్ గ్రామంలో కంటి వెలుగు 2వ విడత కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దీనికి అధికారులు, ప్రజాప్రతినిధులందరూ కూడా హాజరై విజయవంతం చేయాలని కోరుతున్నాను. ఈ గ్రామంలో, శంకాపూర్ గ్రామంలో ఈ రోజు నుంచి మనకు 3-4 రోజుల వరకు ఈ క్యాంపు ఉంటుంది. దీన్ని అందరూ కూడా, శంకాపూర్ గ్రామ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి అందరికీ కూడా కోరుతున్నాను. మన గౌరవ కేసీఆర్ గారు మనకి ఈ
ప్రజలందరూ అంధత్వంతో వాళ్ళు ఎట్లా అంటే ఆర్థిక పరంగా కూడా పనులలో బిజీగా ఉండి ఆర్థిక పరిస్థితులు సరిగా లేక కూడా వాళ్ళు మన ఏదైనా కట్టి సమస్యలు వస్తే కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది కాబట్టి వారు ప్రజలందర్నీ దృష్టిలో పెట్టుకొని ఈ మంచి అవకాశాన్ని ప్రజలందరికీ మనకు ఇచ్చారు ఈ కంటి వెలుగు కార్యక్రమం ఈ విలేజ్ లో 10 రోజులు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మన గౌరవ కేసీఆర్ సార్ గారు మనకు ఎంతో మంచి కార్యక్రమాన్ని మన ముందుకు తీసుకురావడం చాలా సంతోషం ఎందుకంటే దీన్ని ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నప్పటికీ కూడా ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్తూనే కూడా వారికి టెస్టులని ఇదని అదని ఎన్నో సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా చాలా మంది వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మన విలేజ్ కి రావడం చాలా సంతోషం కంటి వెలుగును ప్రతి ఒక్కరూ వెలుగులో చూడాలని మంచి నిర్ణయం తోటి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది కావున ఈ కంటి వెలుగుని మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో ప్రజాగోస బీజేపీ భరోసా శక్తి కేంద్రాల స్ట్రీట్ కార్నర్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ సీనియర్ నాయకురాలు సినీ నటి కవిత హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో ప్రజాగోస బీజేపీ భరోసా శక్తి కేంద్రాల స్ట్రీట్ కార్నర్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ సీనియర్ నాయకురాలు సినీ నటి కవిత హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలను దోచుకుంటున్నారని ఇచ్చిన హామీలను తుంగలు తొక్కారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారికి పరిహారం ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ పెట్టి పక్క రాష్ట్రాల రైతులకు 10 లక్షలు ఏ విధంగా ఇస్తారని మాటల గారడీతో ప్రజలను మభ్య పెడుతున్నారని తెలిపారు. ఒక బ్యూటీ పార్లర్ను నడుపుకునే కవితకు స్వంత విమానం ఎక్కడి నుంచి వచ్చిందన్నారు. మహిళల మీద అత్యాచారాలు జరిగితే ఎమ్మెల్సీ కవిత ఏనాడైనా మాట్లాడిందా అని ఆమె ప్రశ్నించారు. బతుకమ్మ పేరు చెప్పి ఏటా 1000 కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబ పాలనపై తీవ్ర నిరాశలో ఉన్నారన్నారు. మెదక్ నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పద్మా దేవేందర్ రెడ్డి నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదన్నారు. నిరుపేదలకు ఇల్లు లేని వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి 2,20,000 రూపాయలను కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిధులను వాడుకోవడమే ఉందని, నిరుపేదలకు ఇల్లు కట్టించిన దాఖలాలు లేవన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి ఇంటికి తిరుగుతూ తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనపై ప్రజలకు వివరిస్తామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బండి సంజయ్ అడుగుజాడల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగడతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, సీనియర్ నాయకులు న్యాయవాది తాళ్లపల్లి రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి, జిల్లా సీనియర్ నాయకులు పరిణిత, మండల అధ్యక్షులు చంద్రశేఖర్, అసెంబ్లీ కో కన్వీనర్ ఎక్కల్ దేవ్ మధు, బీజేపీ నాయకులు, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అదే అంటున్నాను, కేసీఆర్ గారు మాటల గారడి, టిఆర్ఎస్ బీఆర్ఎస్ మీద మార్చుకున్నారు వాళ్ళు. అదే ఆవిడ వ్యాపారం, మెయిన్ వ్యాపారం అయిపోయింది. ఇంకా ఇక్కడ ఆడవాళ్ళకి అత్యాచారాలు జరిగితే ఏంటి, పిల్లల్ని అత్యాచారాలు చేస్తే ఏంటి, కిడ్నాప్లు అయితే ఏంటి? ఆవిడ బాధ్యతారహితంగా తెలంగాణ నాదే, తెలంగాణ మేమే తీసుకొచ్చామంటే మరి తెలంగాణ ప్రజలకి కష్ట నష్టాలని నిలబడి చూడాల్సిన బాధ్యత ఆవిడకు ఉంది. అది గాలి కుదిరేసి రేపో మాపో ఆవిడ జైలుకి వెళ్తుంది. చక్కగా ఒక ఇంటర్వ్యూలో ఆవిడ చెప్తున్నారు, ఒకవేళ నువ్వు ఏం చేస్తావు అంకుల్, అలా పంపిస్తే వెళ్తాను, ఏం చేయలేము కదా అంకుల్ అంటుంది. అంటే ఆ డబ్బు కోసం వీళ్ళు జైలుకి వెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు రుణమాఫీ చేయలేదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా నిరుద్యోగులకు 3016 రూపాయల నిరుద్యోగ భృతి, నెలకు 3016 రూపాయలు అంటే 2018 నుంచి ఇప్పటి వరకు 4 సంవత్సరాలు ఇంటూ 3016 రూపాయల చొప్పున ఇచ్చిన తర్వాతనే ఈ గ్రామానికి ఎమ్మెల్యేను కానీ అదేవిధంగా మంత్రులను కానీ రానియాలే, లేకపోతే అడ్డుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. నిజాంపేట మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ టిఎస్ నాయకుల ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమహర ప్రసాద్ పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ లక్ష్మికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ టిఎస్ జిల్లా నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసాద్ దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన వ్యాఖ్యల వల్ల హిందూ ముస్లిం దళితుల మధ్య గొడవలు అయ్యే విధంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమం
సందర్భంలో ఎంఆర్పిఎస్టీఎస్ మండల అధ్యక్షులు జనగామ స్వామి, పట్టణ అధ్యక్షులు యేసు రాములు, చంద్రం రామస్వామి, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. మరియు దేశ ప్రజలను అనేక రకాలుగా ఎలా బతకాలని నిర్దేశించిన వ్యక్తి కాబట్టి అతనిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమారా ప్రసాద్ హైదరాబాద్ చెందిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకొని మరియు అతను శిక్షించవలసిందిగా ఎంఆర్పిఎస్టీఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇతని మీద పీడీ యాక్ట్ మరియు రాజద్రోహం కేసు నమోదు చేయవలసిందిగా ఈ రాష్ట్ర డీజీపీ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇతనిపై కఠిన చర్యలు తీసుకోకుంటే మాత్రం ఎంఆర్పిఎస్టీఎస్ పక్షాన మేము రాష్ట్ర వ్యాప్తంగా మరి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఈ సందర్భంగా మేము నిజంపేట పేసులో కాంపిట్ చేసి మరి మేము రాష్ట్ర పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అటవీ భూములను కబ్జా చేయమని రాసిస్తేనే పోడు పట్టాలన్న సీఎం. ఈ నెలలో 11 లక్షల ఎకరాలు పంచుతామన్న కేసీఆర్. ఒకే ఏడాది 8 వైద్య కళాశాలలు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్న మంత్రి. ప్రతి జిల్లాలో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేస్తున్నామన్న హరీష్ రావు. ప్రజలతో మమేకమై ఉండేందుకే పోలీసు కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం అన్న తూప్రాన్ డీఎస్పీ యాదగిరి రెడ్డి. చిన్నశంకరంపేట మండలంలో పోలీసుల కాదాన్ సెర్చ్. అంగవైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదని నిరూపించిన నూతన జంట. కొల్చారం మండలంలో వధూవరులకు మా ఫౌండేషన్ ఆర్థిక సహాయం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. నమస్కారం.